మేము అయితే బాగా తీసాం అనుకుంటున్నాం. ఆబ్వియస్లీ మేము కూడా నమ్ముతున్నాం. కిరణ్ గారు, సో మీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనే టాక్ వచ్చినప్పుడు, ఇలా బాక్సింగ్ మీద ఒక సినిమా చేయాలని అనుకున్నప్పుడు, అంటే స్పోర్ట్స్ మీద ఎలాగైనా సినిమా చేయొచ్చు, అవునండి, రకరకాల జానర్స్ని కూడా పిక్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ని తీసుకుని. బట్ ఒకవైపు కమర్షియల్గా కనిపిస్తూనే సినిమా మాకు ట్రైలర్ చూసిన దాన్ని బట్టి, ఇంకోవైపు ఆథెంటిసిటీ కూడా కనిపిస్తుంది. ఈ బ్లెండ్ అనేది చాలా కష్టం యాక్చువల్గా చెప్పాలంటే. ఇది ఈ అప్రోచ్ అనేది ఎలాగ మీరు తీసుకొచ్చారు ఈ స్క్రిప్ట్కి? స్క్రిప్ట్ కంటే బాక్సింగ్ అంటేనే చిన్న ఒక అగ్రెసివ్ గేమ్ కాబట్టి ఒక హ్యాపీ ఏంటంటే కమర్షియాలిటీ బాగా బ్లెండ్ చేయొచ్చు అనేది అక్కడే ఫిక్స్ అయ్యాము. అథెంటిసిటీ అంటే దానికోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసామండి. లైక్ ఫస్ట్ హీరోగా ట్రైనింగ్కి యూస్ వెళ్ళారు, అంటే ప్రాపర్ బాక్సర్గా కనిపించాలని. సో షూట్ చేసే ముందే మేము ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకున్నాం, లైక్ స్టోరీ బోర్డింగ్ కానీ ప్రీ విజువల్ కానీ. అక్కడ యుఎస్లో ఫైట్ మాస్టర్స్ లాలనల్ ఉన్నారు, వాళ్ళకంతా మెయిల్స్ పంపించి మేము ఇలా అనుకుంటున్నాము, దాన్ని వాళ్ళు అక్కడ షూట్ చేసి అక్కడ స్టంట్ మ్యాన్స్ తోటి వాళ్ళు షూట్ చేసి మాకు పంపించేవాళ్ళు, దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ జార్జ్ గారు డిఓపి గారు ఆయన వచ్చి ఆయన కూడా దాంట్లో మన బ్లాకింగ్స్ ఎలా అని చెప్పి వాళ్ళకి మళ్ళీ మెయిల్స్ పెట్టి దాని తర్వాత వాళ్ళని ఇక్కడ ఆన్ బోర్డు తీసుకొచ్చి యుఎస్ నుంచి. సో మాకు ఇక్కడ కోఆర్డినేట్ చేయడానికి దిలీప్ సుబ్రహ్మణ్యం మాస్టర్ అండి చాలా హెల్ప్ అయ్యారు ఆయన. సో మాకు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కింద ఆయన ఉండి మొత్తం అంతా దాన్ని అంత గ్రౌండ్ వర్క్ చేయటం వల్ల సో ఆ బ్లెండింగ్ అనేది చాలా ఈజీగా అయిందండి మాకు. మీరు కూడా ఏమైనా ట్రై చేశారా బాక్సింగ్? లేదండి, ఓన్లీ రైటింగ్ తీయటం. కాదు, మిమ్మల్ని పంచింగ్ బ్యాగ్ యూజ్ చేసుకున్నారంట ప్రాక్టీస్ మధ్యలో అప్పుడప్పుడు ప్రతిసారి. అంటే ఎక్కువ గిట్టి గుద్దాను కదా సినిమా చేయాలి కదా అని పాపం. అంటే ఏ ఎమోషన్ తో గుద్దేవారు అది కూడా తెలుసుకోవాలి. ఏ ఎమోషన్ తో గుద్దేవారు? ఎమోషన్ కాదు, ఫనీ ప్రేమతో, ప్రేమ అనే ఎమోషన్ తో అర్థమైపోయింది కానీ మాకు. అంటే ఏమో సెట్స్ లో ఒక్కోసారి ఒక్కో ఎమోషన్ ఉంటుంది కదా. వన్ డే కూడా ఎప్పుడు అలా లేదులేండి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఒక ఒక ఫ్రెండ్స్ లాగా అనుకొని స్టోరీ దగ్గర నుంచి వాళ్ళు మాతో పాటు ట్రావెల్ అయ్యి ఫస్ట్ నేను వరుణ్ గారు కథ చెప్పంగానే మేము ఇద్దరు అనుకుని వాళ్ళకి కూడా నెరేట్ చేసి. సో ఎక్కడ కూడా ఇది లేదండి, జాలీగా ఒక షూటింగ్ అలా ఫినిష్ చేసుకుంటూ కొంచెం ఆ మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ తీసినప్పుడు మాత్రం తన బాగా స్ట్రైన్ అయ్యేవాళ్ళు వరుణ్ గారు, అక్కడ మాత్రం కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని కొంచెం ఆ మూడ్లో ఉండేవాళ్ళు. కానీ మిగతా అన్ని రోజులు సరదాగా అలాగా షూటింగ్ పైగా గ్యాప్లు గ్యాప్లుగా తీసాం కాబట్టి ఆస్టన్ లేదు, నాలుగైదు గ్యాప్లలో తీసాం. అవునవును. సో సిద్ధు గారు, మాకు అర్థమైంది వీళ్ళిద్దరూ ముందు నుంచి ఆ స్క్రిప్ట్ మీద కూర్చోవడం కానీ ఆ డిస్కషన్లు అన్ని జరుగుతున్న ప్రాసెస్లో మీరు బాబీ గారు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అవ్వడం జరిగింది అసలు? సో బేసిక్గా తను ఫస్ట్ వరుణ్ ఇట్లా బాక్సింగ్ డ్రామా చేద్దాం, కిరణ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను అప్పుడే వచ్చాను యుఎస్ నుంచి, ఇట్లా ప్రొడక్షన్ చూసుకుని చేద్దామా. మామూలుగా అన్నిగాలు వింటాడు వినిపిస్తాను. ఒపీనియన్ కోసం నేను సినిమా చూసిన